రాధాదేవి గారు, గుడ్ మార్నింగ్. ఏమిటిది రాత్రి? నేను మీరు దేవుళ్ళు ఆలోచించి అమ్మలా కాపాడారు. మీరు రాత్రి గురించి మీరు ఇంకొక మాట మాట్లాడినా నేను పారిపోతాను. ఇవాళ గురించి, రేపు గురించి మాట్లాడండి. మీకు నా మీద మంచి అభిప్రాయం ఉంటే ఉంటే సూటిగా అడుగుతున్నాను, చెప్పండి. ఈ పేదవాడిని పెళ్ళాడతారా? నేను సూటిగా అడుగుతా. నా ఆస్తి పచ్చబద్ధం. నేను నిజంగా పేద పిల్లని తెలిస్తే నన్ను మీరు పెళ్ళాడతారా? రాధా! ఎవరది? మా మా ఎవడో ఫ్రెండ్. పేటల మీద పెళ్ళు వదిలేసి నా పొరుగు తీసి పారిపోయి వచ్చింది ఏమకోసమేనా? అబ్బాయి, నువ్వు కొంచెం పక్కన నిల్చో, మేము మాట్లాడుకోవాలా. రాధా, నువ్వు ఇట్లా రమ్మంటుంటే ఒప్పేసుకున్నాడా? జవాబు అనవసరం. అటు సైదాబాద్ గుడి, ఇటు రిజిస్టర్ ఆఫీసు రెండు బుక్ చేశాను, అక్కడ రమ్మను. సరే, అట్టనే నీయతమే తల్లి. తప్పు చేసిన పిల్లకాయలకి పెద్దోళ్ళు తలంచు రోజులు వచ్చింది. ఏం, నేను క్యాబ్లో ఉంటాను, గంటలో రాకపోతే నా చెప్పాలో చూస్తావు. ఏమన్నాడు? డబ్బున్నవాడిని తప్ప చేసుకోవడానికి వీల్లేదనేగా. రాధాదేవి గారు, ఇప్పుడు నా గురించి నిజం చెప్తే మీరు ఠారెత్తిపోతారు. నేను పేదవాడిని అని అబద్ధం చెప్పాను. నేను రాణి రాజరాజేశ్వరి దేవి గారి అబ్బాయిని. మాకున్న కోట్ల ఆస్తి ముందు మీ లక్షలు దిగదడుపు. మీలాగే డబ్బును చూడకుండా నన్ను నన్నుగా ఇష్టపడే పిల్లని చేసుకోవాలని బయలుదేరాను. దేవుడి దయవల్ల మీరు దొరికారు. రేపే మన పెళ్ళి. ఏంటి అది ఎలా ఉన్నారు? భయమా? లేదు, బాధ. బాధ లేదు, గీధ లేదు, అవన్నీ మర్చిపోవాలి. రండి, వెళదాం. లేదు, పెద్ద అయిన కదా, మావయ్యకు మాట చెప్పి పొద్దున్నే వస్తాను. సైదాబాద్ గుడికి ఉదయం 9 గంటలకు రండి. ఈ పెళ్లి జరగదు. అలాగే ఈ పెళ్లి జరగదు. ఆయన చాలా మంచివాడు, అమాయకుడు. కాబట్టే కాబట్టే మన రూట్లోకి వచ్చాడు. నేనేం చెప్తే అది నమ్మాడు. అలాంటి వానికి ద్రోహం చేయలేను. నమ్మిన వాళ్ళనే దగా చేయగలం. నాలాంటి నీలాంటి కరోడాలకి ఎవడు మస్కా ఇవ్వగలరు? అసలు ఏ మాట వాడికి అక్కడ ఎందుకు చెప్పలేదు? ఇదంతా కుట్రమే. ఆయన అక్కడే అప్పటికప్పుడే నొప్పించలేక తాళి కట్టాక నొప్పించుగా. తాళి కట్టించుకుని దొంగ బతుకు బతకలేదు. పెళ్లి జరిగితే నా బతుకంత నన్ను, నా ద్వారా ఆయన్ని మీరు డబ్బు కోసం పీక తింటారు. అదే కదా ప్లాను. నాకు ఇష్టం లేదు. ఎంత దూరం తీసుకొచ్చి ఇప్పుడుగా ముడికేస్తే చంపేస్తాను. ఏమైనా చేసుకోండి, పెళ్లి మాత్రం జరగడానికి వీల్లేదు. మీరు ఇంకా ఏమైనా పిచ్చి పనులు చేశారా, రాణిగారి దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాను. సరే మహాసాధ్వి, ఇప్పుడు ఏం చేస్తావు? రేపు గుళ్ళో కలిసినప్పుడు మా నాయనమ్మకి సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది, వారం రోజుల్లో వస్తానని చెప్తాను. ఇంటికి వెళ్లి ఉత్తరంలో అంతా వివరిస్తాను. ఇది ఖాయమా? ఫైనలా? ఈ బిజినెస్ లో నాకు ఎంత నష్టం వస్తుందో తెలుసా? బిజినెస్ నాకు లాభ నష్టాలు ఉంటాయి. ఇలాంటి దగ్గులబాజీ బిజినెస్ లో మరీ నువ్వు, నీ కర్మ. నిన్ను కౌరవుల చేత రేపు చేయిస్తాను. వాళ్ళకి పట్టిన గతే నీకు పడుతుంది. ఎవరు? నేను రామోజనమ్మా. అబ్బాయి గారు దొరికేశాడు. ఎక్కడ దొరికాడు? ఎలా ఉన్నాడు? కులాసయ్యేనా? క్షేమేనా? ఆహా, పెళ్లికి రెడీగా ఉన్నాడు. పెళ్ళ? ఎవరితో? ఎక్కడా? మేడం, ఇవన్నీ ఫోన్లో చెప్పేవి కాదు. అబ్బాయి గారు ఒక పెద్ద మాయలాడి ఉచ్చులో ఇరుక్కుపోయారు. ఆ పిల్ల వెనక ఒక పెద్ద ముఠా ఉంది. ఆ దొంగ పిల్లకి రేపొద్దున అబ్బాయి గారు తాళి కట్టేస్తున్నారు. అడ్డుపడి ఆపండి. నేను కాదు, దేవుడు కూడా ఆపలేడు. ఆపగలిగేది అబ్బే. ఎంత? 10 లక్షలు పట్టుకుని తెల్లవారేసరికి మన హైదరాబాద్ గెస్ట్ హౌస్ కు వచ్చేసేయండి. కమల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 
అదేమిట్రా అలా కొని పారిపోయారు అమ్మగారు చూసినట్టు. ఇదన్న మాట వెతకటం. ఎప్పుడు రావటం? అటు మొన్న పొద్దుటొచ్చాను. మీ విలాసాలు చూస్తూ నిలబడిపోయాను. అన్నట్టు అబ్బాయి దొరికేసినట్టే ఊళ్ళోనే ఎక్కడ ఉన్నట్ట నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటుంటే. చూడు 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 చందమామ చూడు, చూడు చూడు చందమామ చూడు, చూడు చూడు. ఎవరమ్మా మీరు? ఓహో రాణిగారు కొడుక. అందరు నన్ను చూసి వాడనుకుని చంపు తినేస్తారమ్మా. రెండుసార్లు పట్టుకు కట్టేశారు కూడా. నిజమమ్మా, పట్టిస్తే 50,000 ఇస్తారట కదా. దొరికితే తీసుకొస్తాను, డబ్బక్కర్లేండి. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా అమ్మా, ఈ అమ్మని కాదని ఎంత దూరం పోగలవు బాబు. పోమా. పెళ్ళికేనా? అవునమ్మా, చాలా చక్కగా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి. అది కాదు బాబు, అది వట్టి దొంగ పిల్ల. ఓ 10 నిమిషాలు టైం ఇవ్వు, రుజువు చేస్తాను. అయ్యో ఆ పిల్ల దేవతమ్మా. దేవత కాదు, నీ పాలిట దయ్యం. ఆ మాట నేను కాదు, అదిగో మన సెక్రటరీ గారు చెప్తారు. అవును సార్, ఆ పిల్ల ఒక పెద్ద ముఠా నాయకురాలు. తమరెందుకు పారిపోయారో తెలిసి తమతో కలిసి నడిచింది. తమని పెళ్ళాడాక తమ ఇంటి కోడలై దోచుకోవాలని ప్లాన్ సార్. నాన్సెన్స్, షట్ అప్. నేను మాట్లాడాను సార్, పోలీసులకు పట్టిస్తానన్నారు. పట్టించి నువ్వేం రుజువు చేయగలవు? అబ్బాయి గారు నన్ను నమ్మారు, తాళి కడతారు. తర్వాత నిజం తెలిసి విడాకులు అడిగినా నాకు 10 లక్షలు వస్తుంది అన్నారు సార్. అమ్మా ఆ 10 ఇప్పుడే ఇచ్చుకుంటాను, చిన్నబాబు గారిని వదిలేయి అన్నాను. పట్రా అంది. సెక్రటరీ గారి ఫోన్ రాగానే 10 లక్షలు పట్టుకొచ్చాను. ఇంతకన్నా రుజువేం కావాలి బాబు. ఆ అమ్మాయి చెప్పాలి, నేను వినాలి, నమ్మాలి. నేను మీ మాట నమ్మను, మీరే ఓ దొంగల ముఠా. అది గొర్రె కషాయవాడే నమ్ముతుంది. షరప్. ఉదయం 9 గంటలకి గుడిలో పెళ్ళనుకున్నాం, ఇప్పుడు డబ్బిచ్చేస్తే ప్లేట్ ఫిరాయించేస్తున్నా. అసలు రాజురా, మోహన్ చార్జెస్ పారిపోతుంది. లేదమ్మా, చాలా పకడబందీ పిల్ల, పరమ కిలాడి. ఇంకా మనం 10 లక్షలు ఇవ్వలేదు కదా, అందుకని గుడి కడుతుంది. ఇప్పుడు మనం డబ్బిచ్చాక మా నాయనమ్మకు చాలా సీరియస్ గా ఉందంటే దగ్గర వచ్చింది, 2 రోజుల్లో వచ్చేస్తాను అని ఉడాయించేస్తుంది. చెప్పలేమండి, అదే వింటాను. అమ్మా మీరు సొమ్ము త్వరగా ఇస్తే, లేకపోతే ఆ పిల్ల తాళి గట్టి చేసుకుంటుంది. త్వరగా పదండి. ఏమిటలా బబ్రాజమానులా కూర్చుంటారు? ఆపండి, మీరు చెబితే వింటాడు. నేనా? మీరే, మీరే మనసు కలిపారు. ఆపండి. వెనక్కి చూడకు, అమ్మ బ్రహ్మాస్త్రం వేస్తోంది. కన్నీరు, వెనక్కి చూస్తే కరిగిపోతావు. నా మాట విను, పారిపో, పారిపోరా. ఆ పిల్ల మంచిది, ఒకవేళ దొంగ పిల్లి అయితే ఇవాళ కాకపోతే రేపైనా ఇంకో పిల్ల దొరుకుతుంది. ఇంకా ముందుకు పో, నా మాట విను. ఓ శుభం. బాబు వరా, వెళ్ళొద్దు నాన్న, నా మాట వింటల్లా. అంతా రెడీ, చీపెస్ట్ మ్యారేజ్ ఇన్ ఇండియా, ఇన్ ది వరల్డ్. దీనే పాణిగ్రహణం అంటారు, ఒక్కొక్కసారి ఇదే ప్రాణగ్రహణం కూడా అవుతుందంటారు. రండి రండి రండి. పంతులు గారు, తాళి పొట్టి తేవడం కూడా కుదరలేదు, ఒకరికొకరు నెత్తి మీద చేపెడతాం, ఒట్టేసుకుంటాం. నెత్తి మీద చేపెట్టడం అంటే వేరే అర్థం వస్తుంది బాబు. బెల్లం జీరకలా పెట్టాలి, అది లగ్నం. రండి. ఏమిటి డల్ గా ఉన్నారు, ఒంట్లో బాగలేదా? నాకు కాదు, మా నాయనమ్మకి. సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. నేను ఊరికెళ్ళి ఆవిడ్ని చూసి ఆశీర్వాదం తీసుకుని మళ్ళీ 2 రోజుల్లో వస్తాను. వెళ్ళినప్పుడు పెట్టుకుందాం, నీవే అనుకురుగా. అంతా మన మంచికి. అవును
అంతా మన మంచికే. వెళ్తాను సెలవు. వెళ్తాను అనకూడదు, వెళ్ళి వస్తాను అనాలి.